ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. బతుకమ్మ చీరలు ఈసారి లేనట్టే అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సీరియస్లీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలు కావచ్చు, పేద మహిళలు కావచ్చు, లేకపోతే సహకార సంఘాలు, సహకార పొదుపు సంఘాల్లో ఉండే మహిళలు కావచ్చు, వీళ్ళందరూ బతుకమ్మ చీరలు ఈసారి రేవంత్ రెడ్డి సర్కార్ ఇస్తుందా ఇయ్యదా అని ఎదురు చూస్తున్నారు. ఇవాళకి ఉన్న స్టేటస్ ప్రకారం చూస్తే ఇంకా 4 రోజులు లేదు పండుగ. బతుకమ్మ పండుగ అక్టోబర్ 2 తారీఖు నుంచో 3 తారీఖు నుంచో స్టార్ట్ అవుతుంది. బతుకమ్మ చీరలు లేనట్టే కనిపిస్తోంది ఈసారి. మరి ఏం చేయాలనుకుంటుంది గవర్నమెంట్? ఎందుకంటే గతంలో కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ, దసరా. ఈ 9 రోజులు బతుకమ్మ ఆడతారు, ఆ తర్వాత దసరా పండుగ చేసుకుంటారు. తెలంగాణలో చాలా పెద్ద పండుగ బతుకమ్మ. ఈ పండుగకి ప్రతి మహిళకు గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ బతుకమ్మ చీరల పంపిణీ ఒక స్కీమును తీసుకొచ్చారు. ఆ బతుకమ్మ చీరల పంపిణీకి ఒక 4-5 నెలల ముందు నుంచే సిరిసిల్ల లేకపోతే చేనేత కార్మికులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి వాళ్ళ ద్వారా చీరలు తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతంలో ఉన్న రేషన్ డీలర్ల ద్వారా చీరల పంపిణీ కొనసాగేది. ఉచితంగానే చీరలు ఇచ్చేవాళ్ళు. ఈసారి చీరల సంగతి ఏంటి? మహిళలైతే ఎదురు చూస్తున్నారు. గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందో తెలియదు, కానీ మహిళలైతే బతుకమ్మ చీరలు ఇస్తే బాగుండనే చూస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చేది ఏది ఎవరు వదులుకోవాలనుకోరు. గవర్నమెంట్ ఇవ్వడం తప్పేం లేదు కాదు, వాళ్ళు తీసుకోవడం తప్పేం కాదు, వాళ్ళు ఎదురు చూడడం కూడా తప్పేం కాదు. కానీ ఈసారి చీరలు లేనట్టే అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈసారి గవర్నమెంట్, ఒక గతంలో బతుకమ్మ చీరలు వచ్చినప్పుడు అనేక ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, గతంలో ప్రతిపక్షంలో ఉండేది, ఆ చీరలను చూపించేది నాణ్యత లేని చీరలు ఇచ్చి మహిళల్ని అవమానపరిచారని. చాలామంది మహిళలు కూడా రోడ్ల మీదకి వచ్చారు, గతంలో చీరలు తీసుకొచ్చి మంటల్లో వేసి తగలబెట్టారు. ఈ చీరలు పాడు కానీ, ఈ చీరలు ఇస్తారా అని చెప్పేసి గవర్నమెంట్ని రివర్స్ అటాక్ చేశారు. ఇవన్నీ జరిగినాయి. ఇదంతా పక్కన పెడితే ఈసారి రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నారు. ఈసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి చీరల సంగతి ఏంటి? రైతు బంధు, రుణమాఫీ ఇవన్నీ మాడిఫై చేసుకుంటూ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి మా చీరల సంగతి ఏం చేసినని ఊళ్ళలో ఉన్న లేడీస్ అడుగుతున్నారు. దీనికి ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారని జనమంతా ఎదురు చూస్తున్నారు. ఆ మహిళలంతా ఎదురు చూస్తున్నారు. బతుకమ్మ ఎల్లుండేనా? మరి చీరలు తెస్తే కుట్టించుకుంటూ దానికి పాలు కుట్టించుడు, ఈ పని ఆ పని చాలా ఉంటుంది. సో ఈ 4 రోజులు అయితే పని కాదు. కాబట్టి చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈసారి బతుకమ్మ చీరలు లేనట్టే అని అర్థమవుతుంది. అయితే బతుకమ్మ చీరల స్థానంలో 500 రూపాయల డబ్బులు ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది, నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా అధికారికంగా ఎక్కడ ప్రకటన రాలేదు, కానీ ఒక చీర బదులు 500 రూపాయలు ఇవ్వాలని, అంటే 500కు మినిమం చీర ఒకటి వస్తుంది అనేది గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇలా ఒక చీరకు 500 ఇస్తే దాదాపు 450 కోట్లు ఏమో ఖర్చు అయితేట్టుంది. ఆ లెక్కల మీద గవర్నమెంట్ కూర్చొని కుస్తీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ వేస్తే ఆ పైసల్ని కూడా రేషన్ డీలర్ల ద్వారా కానీ, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పొదుపు సంఘాలు ఉంటాయి కదా, మన మహిళా సంఘాలు ఉన్నాయి కదా చిన్న చిన్నవి, ఈ స్వయం సహాయక సంఘాలు, ఈ స్వయం సహాయక సంఘాల హెల్ప్ తీసుకొని ఈ 4-5 రోజుల్లోనే పంచాలని గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎంతవరకు సాధ్యం అనేది కూడా కొంత నడుస్తుంది. ఒకవేళ డబ్బులు కూడా ఇవ్వాలా వద్దు అని ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, ఈసారి బతుకమ్మ చీరలు లేనట్టే. ఎందుకంటే బతుకమ్మ చీరలు ఇచ్చి బదనాం అయ్యాకంటే ఇవ్వకుండా తిట్లు పడేదే బెటర్ అని ఆయన అన్నట్టుగా ఉన్నట్టుంది ఒక ఆలోచన. ఈ ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి రేవంత్ రెడ్డి సార్ ఎప్పుడు మా బతుకమ్మ చీరల సంగతి అనేది మాత్రం ఎదురు చూస్తున్నారు. బతుకమ్మ చీరల పైన మాత్రం డిస్కషన్ అయితే గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు, పట్టణ ప్రాంతాల్లో, మిడిల్ క్లాసులో, అన్ని క్లాసుల్లో చర్చ జరుగుతుంది. ఈ బతుకమ్మ చీరల్ని ఈసారి ప్రతిపక్షం, మీకు ఎదురుగా ఉన్న బీఆర్ఎస్ కూడా మళ్ళీ ఒక అస్త్రంగా తీసుకునే అవకాశం కనిపిస్తుంది గవర్నమెంట్ వ్యతిరేకంగా. ఎందుకంటే ఇప్పటికే రుణమాఫీ పైన ఎడతెరిపి లేని అటాక్ చేస్తున్నారు, రైతు బంధు పైన అటాక్ చేస్తున్నారు, రైతు భరోసా ఎప్పుడని చెప్పేసి. సో గవర్నమెంట్ కూడా ఈ మధ్యలో స్పష్టత ఇచ్చింది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఈ దసరా నాటికి పెండింగ్లో ఉన్న రుణమాఫీని పూర్తి చేస్తామని, అట్లాగే రైతు భరోసాని కూడా దసరా నుంచే మొదలు పెడతామని చెప్పేసి ఎకరానికి 7,500 చొప్పున, అంటే 15,000 చొప్పున ఆ పెట్టుబడి సాయం అందిస్తామని ఇప్పటికే గవర్నమెంట్ చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఈ బతుకమ్మ పండగలోపు మరి ఒక 2 వరాలు ఇచ్చినట్టు కొడుతుంది. 3వ వరం ఇది ఒక్కటి కూడా మహిళలకు కూడా బతుకమ్మకు చీరలు ఇస్తే మంచిగా. గవర్నమెంట్ ఆల్రెడీ గతంలో హామీ ఇచ్చింది మహిళలకి, ప్రతి మహిళకి 2,500 ఇస్తామని చెప్పేసి గతంలో మహిళలకి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. ఆ పథకం ఎప్పటి నుంచో తెలియదు, కానీ ఇప్పటికి చీరలు ఇస్తే బాగుండని మాత్రం గవర్నమెంట్ ఎదురు చూస్తుంది. ఎందుకంటే గతంలో ఉచిత బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తామని చెప్పింది. ఇప్పుడు మహిళలంతా తెలంగాణలో సంతోషంగా ఉచితంగా బస్సుల్లో తిరుగుతున్నారు. చీరలు ఇస్తే రేవంత్ అన్నకు మళ్ళీ పాలాభిషేకాలు అయితే, చీరలు లేకపోతే ఏమైతే తెలియదు. చూద్దాం బతుకమ్మ చీరల పైన గవర్నమెంట్ నిర్ణయం ఉండదు. ఒకటేమో చీరలు వస్తే
చీరలు వచ్చే పరిస్థితే కనిపిస్తలేవు, ఇస్తే చీరలు వేయాలి కానీ ఆ పరిస్థితి కనిపిస్తలేదు. రెండోది వచ్చేసి చీరల ప్లేస్లో పైసలు వస్తాయని చెప్తారు, ఆలోచిస్తుంది గవర్నమెంట్. లేకపోతే మొత్తమే రాదు, మొత్తం రాకపోయినా దీన్ని తగిన బెనిఫిట్ చేస్తామని మాత్రం గవర్నమెంట్ అనుకుంటోంది. ఏం చేస్తారనేది మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించే అవకాశం ఉండొచ్చు. చూద్దాం మీరేమంటారు, బతుకమ్మ చీరలు ఇవ్వాలంటారా? గతంలో చీరల పంచాయతీ చాలా చూసినాం, గతంలో నాణ్యత లేని చీరలు ఇచ్చారు, చక్కగా చీరలు లేవు, అవి ఒక్కటి కూడా బాగలేదు, ఇట్లాంటివి కూడా మనమే తెప్పిపొరుచినాం గవర్నమెంట్లని. ఈసారి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చీరలు ఇవ్యాలన్నా లేకపోతే మహిళలకి ఇంకేం చేస్తే బాగుంటుంది? ఉత్త చీరలు ఇచ్చి మిమ్మల్ని సాటిస్ఫై చేస్తే సరిపోతుందా? చీరలు ఇచ్చి సంతృప్తి పరిస్థితి సరిపోతుందా? ఇంకేమైనా ఇస్తే బాగుంటుందా? మీరు కామెంట్ చేయండి, మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తా. మొత్తాన్ని మాత్రం డిసైడ్ అయిపోయి చీరలేదే రావు, చీరల బదులు ఇంకేదైనా వచ్చే అవకాశం అయితే ఉంది. మీరైతే కామెంట్ చేయండి, బతుకమ్మ చీరలు కావాలన్నా వద్దా, ఇస్తే ఎసొన్ని చీరలు ఇవ్వాలి. అందరూ కామెంట్ చేయండి, బతుకమ్మ చీరలపైన ఇంకో వీడియో చేస్తా, మీ వాయిస్ గవర్నమెంట్కి వినిపించే ప్రయత్నం చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.